భారత్, శ్రీలంకా, ఇండోనేషియా, అమెరికా ఏ దేశమేగినా ఎందు కాలుడినా దాదాపు చాలా ప్రాంతాల్లో కనిపించేది చెత్తే. ఇందు కలదందు లేదని చెత్త సర్వత్రా వ్యాపిస్తోంది. ఇప్పటికే భూమిని, సముద్రాలను ముంచెత్తగా అంతరిక్షాన్ని కూడా వదలడం లేదు. ఉపగ్రహాలు, రాకెట్లు, వ్యోమనౌకల ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను సాధిస్తున్నామని పొంగిపోతున్న మనకు ఇప్పుడు నిజంగానే సవాల్ ఎదురవుతోంది. రాకెట్ల విడిభాగాల దగ్గర నుంచి కాలం చెల్లిన ఉపగ్రహాల వరకు అన్ని అంతరిక్షంలోనే ఉండిపోతూ అనంత వేగంతో తిరుగుతూ పెనుముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఇవి ఇప్పుడు ఏ ఉపగ్రహాన్ని ఢీకుంటాయో, దేని గతి తప్పిస్తాయో తెలియని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలంతా ప్రస్తుతం చెత్త పరిష్కారం దిశగానే దృష్టి సారిస్తున్నారు. స్పేస్ డెబ్రిస్ ఇటీవలి కాలంలో తరచుగా వినపడుతున్న పేరిది. ఆర్బిటల్ డెబ్రిస్, స్పేస్ జంక్, స్పేస్ వేస్ట్, ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా వీటి అర్థం ఒక్కటే, అవే అంతరిక్ష వ్యర్థాలు. ఇంకా సులభంగా చెప్పాలంటే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త. ఇదంతా అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాలు, వ్యోమ నౌకలు, రాకెట్లకు సంబంధించిన పనికిరాని వస్తువుల పుణ్యమే. రాకెట్లు వదిలిపెట్టే విడిభాగాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, వాటికి వేసిన రంగుల పెచ్చులు, నట్లు, బోల్ట్లు, ఇలా అన్ని అంతరిక్ష వ్యర్థాలుగా పేరుకుపోయి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ వ్యర్థాల్లో కొన్ని చిన్నగానే ఉండొచ్చు కానీ చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. అందువల్ల వీటిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇంకాస్త పెద్దగా ఉండేవి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. మనం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగించే ఉపగ్రహాలకు అడ్డుపడి గతి తప్పేలా చేయొచ్చు, వాటిని పూర్తిగా దెబ్బతీయొచ్చు. ఇక కాలం చెల్లిన ఉపగ్రహాలైతే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించొచ్చు కూడా. నిన్నటి వరకు మనల్ని తెగ భయపెట్టిన చైనా వ్యోమ నౌక తియాంగ్యాంగ్ 1 ఇలాంటిదే. అరవై ఏళ్ల క్రితం మొదటిసారిగా స్పుత్నిక్ 1 ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లక్షలాది టన్నుల చెత్త అంతరిక్షంలో పేరుకుపోతూనే ఉంది. మరో 25 సంవత్సరాల తర్వాత మనం ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య ఇదే కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షంలో పేరుకున్న వ్యర్థాలు ప్రస్తుతం మనం ప్రయోగిస్తున్న ఉపగ్రహాలకు పెద్ద ఉపద్రవాన్ని తెచ్చిపెడుతున్నాయి. వాటిని ఢీకొంటూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. లోయర్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ, హైయర్ ఆర్బిట్ అంటూ భూమికి నిర్ణీత దూరాల్లో వివిధ రకాల కక్షలుంటాయి. ఈ కక్షల్లోనే మనం కీలకమైన సమాచారం, వాతావరణ ఉపగ్రహాలను ప్రవేశపెడుతుంటాం. ఈ కక్షల్లో వ్యర్థాలు పేరుకుపోతే ఉపగ్రహాలకు ఇబ్బందులు తప్పవు. ఉపగ్రహాలంటే ఏంటో తెలియని మన అమ్మమ్మలకి, నాయనమ్మలకు స్కైలా పేరు సుపరిచితమే. స్కై కుమారి, స్కైబాబు లాంటి పేర్లు మన పల్లెల్లో కొత్తేం కాదు. దీనికి కారణం 1979లో స్కైలాబ్ రాకెట్ గతి తప్పి భూమి మీద పడటమే. ఇది రేపిన కలకలం అంతా ఇంతా కాదు. రేపో మాపో మన ఊరిపై స్కైలాబ్ పడిపోతుంది. తింటే ఇప్పుడే తినాలి, ఉంటే ఇప్పుడే అనుభవించాలి అనుకుంటూ ప్రజలు క్షణక్షణం భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు అది సముద్రంలో పడిపోవడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ దాని జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో మిగిలిపోయాయి. ఇప్పుడు అంతరిక్షంలో తచ్చాడుతూ ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియకుండా ప్రాణకోటిని వణికిస్తున్న మరిన్ని ఉపగ్రహాల పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొనాల్డ్ కెస్లర్ అనే శాస్త్రవేత్త 1978లోనే నానాటికీ పెరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలపై పరిశోధనలు చేశారు. ఆయన పేరుతోనే కెస్లర్ సిండ్రోమ్ అనే పదం వాడుకలోకి వచ్చింది.